గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి మరియు తనయుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి మరియు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆనపర్తి మండలం మరియు బిక్కబోలు మండలంలో పోలింగ్ బూత్లు పర్యవేక్షిస్తున్నారు మాజీ టీడీపీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. ఆనపర్తి బిక్కబోలు మండలంలో గ్రామ పంచాయతీ పోలింగ్ మొదలైంది. మొదటి విడత పోలింగ్ పరిశీలించినట్టయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మరి దాదాపుగా 6-7 గ్రామాల్లో 50 ఓట్ల తేడాతో మాత్రమే వైఎస్ఆర్సీపీ పరపతి అభ్యర్థులు గెలవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 56,000 ఓట్ల మెజారిటీ సాధించిన వైసీపీ ఇప్పుడు దగ్గర దగ్గరికి తెలుగుదేశం పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అందువల్ల వ్యతిరేకత పరిస్థితుంది. ఈ 2వ విడత పోలింగ్లో పోరు అనుమతి మండలంలో అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తాం. పోలింగ్ సరళి కూడా ఆ విధంగానే